సువార్త కూడిక కొరకు ప్రార్థన చేద్దాం. ఆదివారం రాత్రి 7 గంటలకు పెనుయోలు ప్రార్థన మందిరంలో దేవుడు తన దాసుని వాడుకునేలాగున మన పాటలు వాక్య ధ్యానం చూస్తున్న వారికి వింటున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు ప్రార్థన చేస్తాం. ప్రభా, మరొకసారి మీ నమ్మకత్వము మీ మంచితనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు చేసిన ప్రతి మేళ్ళు ఉపకారాలకై మీకు స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, మా రక్షకుడవు, మా విమోచకుడవు, ఈ రాత్రి మా పాటలు వాక్య ధ్యానం మీకు అంగీకారంగా చూస్తున్న వారికి వింటున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, ఈ యొక్క పరిస్థితులన్నింటిలో మీరు కృప చూపించండి. మా ప్రియులు కూడా తమ సమయాన్ని ఖాళీ చేసుకొని మీ సన్నిధిలో కూర్చొని వినుటకు సహాయం చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి, ఆమెన్. 404 ఎరుషాలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము చిరునవ్వులతో ప్రభు యేసుని వాచుచున్నాడు శత్రు సాతానును ఓడించి విజయుడై వాచుచున్నాడు శత్రు సాతానును ఓడించి అర్జున మాటలు వస్త్రమునందుకు ఈ హృదయములను పరు అర్జున మాటలు హృదయములను కరువు ఎరుషాలేము మములారా అభ్యంతర పరచకుము పిల్లలు రోతులు యవ్వనులం అభ్యంతర పర ప్రియలను బట్టి ప్రభుని దయను త్రోసెదవా నీ దూష్ట ప్రియలను బట్టి ప్రభుని దయను త్రోసెదవా పరమారాజును దయమందిరము పరమారాజును హృదయ మందిరమున రాము చేశాలేము గుమ్మములారా నిన్ను దర్శించు ప్రభుని చెంతకు వాచెనుగా నిన్ను దర్శించు ప్రభుని చెంతకు వాచెనుగా గాయపడిన సమును చాచి నిమ్మదిలో చోటి మనెను గాయపడిన సమును చాచి నిమ్మ
శాంతి జగులో ఆయన ప్రభువు శాంతి పాట సంఖ్య 310 పెద్ద పాటల పుస్తకంలో 310 కాలము సమీపము ప్రభు యేసు వచుండు కాలము సమీపము ప్రభు యేసు వచుండు జీవము పొందును నిజ దాసుడు ఆనందముందెదరు బయలు పడు ప్రతివాని క్రియలు బయలు పడు ప్రతివాని క్రియలు కర్ర కట్టి కొయ్య కాలైనను బయలు పడు ప్రతివాని క్రియలు కర్ర కట్టి కొయ్య కాలైనను వెండి బంగారము విలువరడైనను అప్పుడే కనుగొందు వెండి బంగారము విలువరడై అగ్నియ తెలుపును అప్పుడే కనుగొందు కాలము సమీపము ప్రభు యేసు వచుండు కాలము సమీపము ప్రభు యేసు వచుండు జీతము పొందును నిజ దాసుడు ఆనందముందెదరు అందే మందు నీకు పాలున్నదా అందే మందు నీకు పాలున్నదా ముందు వాడో కడే బహుమతిని అందే మందు నీకు పాలున్నదా ముందు వాడో కడే బహుమతిని యోధుడవై మంచి బుద్ధిని కలిగిన వాడబారాని కిరీట పొందేదవు యోధుడవై మంచి బుద్ధిని కలిగిన వాడబారాని కిరీట పొందేదవు కాలము సమీపము ప్రభు యేసు వచుండు కాలము సమీపము ప్రభు యేసు వచుండు జీవము పొందును నిజ దాసుడు ఆనందముందెదరు ఆనందముందెదరు కొరకై భారమున్నదా
ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదని జీవలో ఆత్మ కొరకై భారమున్నదా, ఫలితమున్నదని జీవలో ప్రభుని రాకలో అందరి ఎదుటా ఆనంద మహిమా కిరీట పొందేదము. ప్రభుని రాకలో అందరి ఎదుట ఆనంద మహిమా కిరీట పొందేదము. కాలము సమీపము ప్రభువే చూడు, కాలము సమీపము ప్రభువే చూడు, నిజము పొందును నిజదాసుడు ఆనందముందెదరు, 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 ఆనందముందెదరు. సంగము నడిపే సేవకుడా, సంగము నడిపే సేవకుడా, మందను నడుపుము ప్రేమతోడా, సంగము నడిపే సేవకుడా, మందను నడుపుము ప్రేమతోడా, ఆదర్శుండవై మందను కాచిన మహిమా కిరీటము, మహిమా కిరీటము నీవు పొందేదవు. ఆదర్శుండవై మహిమా కిరీటము, మహిమా కిరీటము నీవు పొందేదవు. కాలము సమీపము యేసువచ్చు, కాలము సమీపము ప్రభు యేసువచ్చు, జీతము పొందును నిజ దాసుడు ఆనందముందెదరు, ఆనందముందెదరు, పాఠ సంఖ్య 394. ప్రభు తట్టు కన్ను లేదు, యేసు తట్టు కన్ను లేదు, ప్రభు తట్టు కన్ను లేదు, యేసు తట్టు కన్ను లేదు. కొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ, కొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ. ప్రతదినమున నీతి క్రియల మదిని నీవు పరువుము, ప్రతదినమున నీతి క్రియల మదిని నీవు మరువుము, పాతకముల చూపి బాపు, పాతకముల చూపి బాపు మాదయామయుడు. ప్రభు తట్టు కన్ను లేదు, యేసు తట్టు కన్ను లేదు, ప్రభు తట్టు కన్ను లేదు, యేసు తట్టు కన్ను లేదు. కొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ, కొరుకు ప్రేమ
శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ చింతపడదు భవిష్యత్తు నాకై ఏమి చేయుదు నందు చింతపడదు భవిష్యత్తు నాకై ఏమి చేయుదు నందు తాకు కములను బాపు సంకటాకు కములను బాపు ఆశ్రయమే నాయే ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు ప్రభు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ దొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ అంధకారము సమ్మోచున్నావు దుఃఖము దుఃఖములతో అంధకారము ము దుఃఖములతో ప్రీతి భయములతో నెడుల పోదు ప్రీతి భయములతో నెడుల పోదు నాతో నా ప్రభువు ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు దొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ దొరుకు ప్రేమ శాంతి ఆనందం పరిపూర్ణ మహిమ నిరీక్షణ లోకమును జగము సర్వమును లోకమును జగము సర్వమును ప్రభుని చరణము లే చరణం ప్రభుని లే చరణం దయా సాగరుడే ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు ప్రభు తట్టు కన్ను లేదు యేసు తట్టు కన్ను లేదు దొరుకు ప్రేమ శాంతి ఆనందం ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క శుభములు. ఈ సాయంకాల సమయంలో సువార్త కోడిక నిమిత్తమై చేరివచ్చిన మనమందరం కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క సార్వభౌమాధికారము, దేవుని యొక్క మహాత్మ్యము అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. సహాయకరంగా సువార్త నిమిత్తమై మత్తయి సువార్త 4:17 మత్తయి సువార్త 4:17 అందరం కలిసి చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను. అదేవిధంగా యోహాన్ సువార్త 14:1-3 చదువుతున్నాను, గమనించండి. యోహాన్ సువార్త 14:1-3 మీ హృదయమును కలవరపడనీయకుడి,
దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, నమ్మదగిన దేవ, స్తోత్రాలు తండ్రి. హృదయాలు కలవరపడేటువంటి పరిస్థితులు, ఆలోచనలు చెదిరిపోయేటువంటి పరిస్థితులు, నైనా మమ్మల్ని భయం ఆవరించినటువంటి పరిస్థితులు, అయితే అటువంటి పరిస్థితుల మధ్యలో మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్పినటువంటి మీ మంచి మాటను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ ఉద్దేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నేను సువార్త కూడికగా చేరివచ్చిన మమ్మల్ని అందరినీ మేలుకై జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం ప్రభువా. నేను అయోగ్యుడను, అపవిత్రుడను, ఏమాత్రం మంచిలేని వాడనని ఒప్పుకుంటున్నాను. దయచేసి క్షమించి నన్ను సమకూర్చి మీ మాట నా నోట ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటున్నాం. నాతో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మాకు జీవం, మాకు సంతోషం, మాకు ధైర్యం, మాకు నిరీక్షణ. అట్టి కృప నాకు మాకు కలగజేసి మీరే మహిమ పొందమని మా ప్రియ ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రస్తుత దినాల్లో ప్రపంచాన్నంతటినీ గడగడలాడిస్తూ భయము చేత ప్రతి ఒక్క మనిషిని ఆలోచింపజేస్తున్నటువంటి ఒకే ఒక్క విషయము మరణం, లేదా తెగులు. ఇంకా చాలా చక్కగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఒకే ఒక పదం వైరస్, లేదా కరోనా వైరస్. ఈ సాయంకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి అసలు ఈ తెగులు ఎందుకు పుట్టింది, దేవుడు ఈ తెగులును ఎప్పుడు అనుమతించాడు, ఏ సందర్భంలో అనుమతించాడు అని ఆలోచించినప్పుడు నిర్గమాకాండంలో మనకు ఒక సమాధానం కనపడుతుంది. నిర్గమాకాండము 5వ అధ్యాయంలో మనము ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. నిర్గమాకాండము 5వ అధ్యాయము 3వ వచనము, అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. ఇక్కడ వారు చెప్తున్నటువంటి మాట, మోషే అహరోనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటికి తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో ఫరోతో అన్నటువంటి మాట, మేము మా దేవునికి ఉత్సవం చేయాలి, మేము మా దేవునికి బలి అర్పించాలి, ఒకవేళ మా దేవుని గనుక మేము ఆరాధించకపోతే, మా దేవునికి గనుక మేము బలి అర్పించకపోతే, ఇంకా చెప్పాలి అంటే మా దేవునికి విషయంలో మేము పండుగ చేసుకోకపోతే, మా దేవుని బట్టి మేము సంతోషించకపోతే, మా దేవుని బట్టి మేము ఉత్సవం చేయకపోతే దేవుడు తెగులు అనుమతిస్తాడు. ఇది బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి సందర్భం. అయితే దేవుడు 2 సందర్భాల్లో తెగులు వాడుకున్నాడు. 1, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించడానికి ఐగుప్తీయుల మీదికి తెగులు అనుమతించాడు. అదేవిధంగా మిగతా సందర్భాలన్నింటిలో కూడా విడిపించబడినటువంటి ఇశ్రాయేలీయులు సరిచేయబడ్డానికి దేవుడు తెగులు అనుమతించాడు. మొట్టమొదటి సందర్భము విడుదల కోసము, అది కూడా ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు అనుమతిస్తే తెగులును. మిగతా సందర్భాలన్నింటిలో కూడా విడిపించబడినటువంటి ఇశ్రాయేలీయులు సరిచేయబడ్డానికి, తిరిగి తనను తెలుసుకోవడానికి, తిరిగి తనను అనుసరించడానికి, తిరిగి తనను హత్తుకుని జీవించడానికి దేవుడు ఇశ్రాయేలీయుల మీదకి ఈ తెగులును అనుమతించాడు. బైబిల్ గ్రంథంలో 7 ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో దేవుడు ఈ యొక్క తెగులును ఇశ్రాయేలీయుల మీద అనుమతిస్తూ వచ్చాడు. ఈ యొక్క 7 సందర్భాలను, 7 విషయాలను మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము ఇశ్రాయేలీల పట్ల కావచ్చు, లేదా క్రైస్తవుల పట్ల కావచ్చు, లేదా అన్యుల పట్ల కావచ్చు, ఇంకా చెప్పాలి అంటే దేవుడిని ఎరగనటువంటి ఎవరి పట్లనైనా కావచ్చు, దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. మొట్టమొదటి సందర్భాన్ని గమనించినప్పుడు దేవుడు ఈ యొక్క తెగులును
ఉపయోగించినటువంటి సందర్భము ఇశ్రాయేలీయుల యొక్క విడుదల. అయితే ఈ యొక్క తెగులును దేవుడు ఫరో మీదకి అనుమతించాడు. నిర్గమాకాండము 5వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాము, అక్కడే ఉన్నటువంటి మాట నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనియననెను. ఈ సందర్భంలో మనం అర్థం చేసుకున్నప్పుడు మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి, మేము మా దేవునికి ఆరాధన చేయాలి, మా దేవుని పూజించాలి, మా దేవునికి ఒక ఉత్సవం చేయాలి, ఇశ్రాయేలును పోనీయండి అన్నప్పుడు ఫరో అన్నటువంటి మాట, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను. ఇది బైబిల్ గ్రంథంలో దేవుడు అనుమతించినటువంటి మొట్టమొదటి తెగులు సందర్భం. బైబిల్ గ్రంథం అంతా అర్థం చేసుకున్నట్లయితే దేవునికి ఇష్టం లేనటువంటి ఒకే ఒక్క విషయము గర్వము. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వము నడుచును. సాతానుగాడు లేదా ఆ లూసిఫర్ పడవేయబడ్డానికి కారణము గర్వము. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును అని నీవు మనసులో అనుకుంటివి కదా, ఇదిగో నీవు పాతాళమునకు ఒక మూలకు తోయబడితివే. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం ఆ మాట. ఒక చిన్న తలంపు, నేను మహోన్నతునితో, ఆ దేవదేవునితో, ఆ సృష్టికర్తతో, ఆ సర్వాధికారితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను, మేఘమండలం మీదికి ఎక్కిపోతాను, అనగా ఆకాశం మీదకి ఎక్కిపోతాను. దేవుడు అంటున్నాడు, ఆకాశము నా యొక్క సింహాసనము, భూమి నా పాదపీఠము. ఈ సాతానుగాడు అనుకుంటున్నాడు, ఆ ఆకాశం దగ్గరికి నేను వెళ్ళిపోతాను, ఆ ఆకాశం కంటే పైకి ఎక్కిపోతాను అనుకున్నాడు, పాతాళంలో పడదోయబడ్డాడు. ఫరో కూడా అదే విధంగా అంటూ ఉన్నాడు, యెహోవా ఎవడు, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను. ఈ విధంగా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే వాళ్ళు అన్యులు కావచ్చు, ఇశ్రాయేలీయులు కావచ్చు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు కావచ్చు, దేవుని ఎరుగనటువంటి ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైతే గర్వము ఉంటుందో, ఇంకా సూటిగా చెప్పాలంటే దేవుడిని ఎరుగనటువంటి పరిస్థితులు ఏ కుటుంబంలో అయితే ఉన్నాయో, ఏ వ్యక్తి జీవితంలో అయితే ఉన్నాయో, ఏ సమాజంలో అయితే ఉన్నాయో, ఏ దేశంలో అయితే ఉన్నాయో, అక్కడ దేవుడు అనుమతించేటువంటి ఒక మరణము, తెగులు, ఒక నష్టము, ఒక దుఃఖము, ఒక బాధ. మనం చూస్తాము నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినటువంటి మాట, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిచ్చినటువంటి మాట, మీ యొక్క ద్వారబంధముల మీద రక్తాన్ని మీరు నిలువు కమ్మీల మీద, అడ్డు కమ్మీల మీద ప్రోక్షణగా పోయాలి. ఎప్పుడైతే ఈ తెగులు అనేటువంటిది వస్తూ ఉందో, ఎప్పుడైతే ఈ తెగులు దాటిపోతూ ఉందో, చూస్తుందో, ఏ గృహానికైతే, ఏ ద్వారబంధానికైతే ఆ రక్తము పూయబడి ఉంటుందో, తెగులు మీ మీదికి రాదు, మిమ్మను సంహరించదు. అదే సందర్భంలో మనం చూస్తాము నిర్గమాకాండం 12వ అధ్యాయము 30వ వచనము. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఈ తెగులు ఇశ్రాయేలీయులకు విడుదల కలిగించింది, ఈ తెగులు ఐగుప్తీయులకు మహాఘోష పుట్టించింది. శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాము ఎక్కడెక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావట్లేదో, ఎక్కడెక్కడైతే దేవుని ఆజ్ఞలు పాటించట్లేదో, ఎక్కడెక్కడైతే దేవుడు లేడు అని చెప్పేటువంటి ప్రజలు విర్రవీగుతూ ఉన్నారో, అక్కడ మనం చూసేటువంటి ఒక పరిస్థితి తెగులు లేదా మరణము. మొట్టమొదటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడైతే గర్వము అనేటి ఉంటుందో, ఎక్కడైతే విర్రవీగినతనం ఉంటుందో, ఎక్కడైతే హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి స్వభావం ఉంటుందో, అక్కడ దేవుడు తెగులను అనుమతిస్తూ ఉన్నాడు. ఈ యొక్క తెగులు అది ఐగుప్తీయులకు కావచ్చు, అనగా లోకానికి కావచ్చు, లేదా ఇశ్రాయేలీయులకు కావచ్చు, లేదా
క్రీస్తుని ఎరిగినటువంటి విశ్వాసులు లేదా క్రైస్తవులకు కూడా కావచ్చు. ఇది మొట్టమొదటి సందర్భం. రెండవ సందర్భము, ఏ హృదయంలో అయితే, ఏ కుటుంబంలో అయితే, ఏ సమాజంలో అయితే సంతృప్తి లేదో, ఎక్కడైతే ఇక చాలు నాకు అనేటువంటి అనుభవం లేదో, అక్కడ దేవుడు ఖచ్చితంగా తెగులను అనుమతిస్తూ వచ్చాడు. మొట్టమొదటిది గర్వం అయితే, రెండవది అసంతృప్తి లేదా సంతృప్తి లేనటువంటి జీవితము, ల్యాక్ ఆఫ్ కంటెంట్మెంట్. అక్కడ మనం చూస్తాము సంఖ్యాకాండము 11:4 చూసినట్లయితే, సంఖ్యాకాండము 11:4 ఇస్రాయేలీల యొక్క పరిస్థితి, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. దానిపైన వాళ్ళు అంటున్నారు, మాకెవరు మాంసము పెట్టుదురు. 40 సంవత్సరాల పాటు ఇంకా నడుస్తూనే ఉన్నారు. దేవుడు అరణ్యంలో వారికి ఆకాశం నుండి మన్నాను ఇచ్చాడు, ఆ యొక్క బండ నుండి నీళ్లను కూడా ఇచ్చాడు. అయితే ఆకాశం నుండి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ప్రొవిజన్ను, ఆ యొక్క సదుపాయాన్ని వారు వినియోగించుకోకుండా భూ సంబంధమైనటువంటి వాటిని కోరుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చేటువంటి ఆహారాన్ని కాకుండా మానవుడు తన యొక్క సొంత ఆలోచనలతో, తన ఆశను బట్టి, దురాశను బట్టి తను కొన్ని ఈ యొక్క భూ సంబంధమైన ఆహార పదార్థాలను కోరుకుంటూ ఉన్నాడు. ఉచితంగా తిన్నటువంటి చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు అని ఒక లిస్ట్ ఇస్తూ వచ్చారు. నో సాటిస్ఫాక్షన్, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. దాని యొక్క ప్రతిఫలమే మనం చూస్తాము 11:4 దేవుడు సెలవిస్తున్నటువంటి మాట చాలా చక్కగా చెప్పాడు. 18 చివరి భాగం నుండి చదువుతున్నాను. మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 20 కాదు, 1 నెల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చి తిమి అనుకుంటిరి. అద్భుతమైనటువంటి మాట అండి, ఎంతో డ్రామాటికల్గా చెప్పినటువంటి మాట. ఆ సెంటెన్స్ ఉన్నది ఉన్నట్టుగా చదువుతున్నాను. ఒక్క దినము కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 20 కాదు, 1 నెల వరకు కంటిన్యూయస్గా 30 నీకు మాంసం ఉంటుంది. మీ నాసికా రంధ్రాల్లోకి వచ్చి మీకు అసహ్యం పుట్టేంత వరకు దేవుడిస్తాడు. అయితే మీరు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడిచ్చే ఆహారాన్ని కాకుండా మీరు కోరుకున్న ఆహారము దేవుడిస్తాడు. అయితే దాని యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది అంటే, అక్కడ రాస్తున్నాడు నిర్గమకాండం 11:33 ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలకు మునిపి యెహోవా కోపము జనుల మీద రగులుకునను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష కలిగిన జనులు అక్కడ పాతి పెట్టబడినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడిను. హత్తావా అనే పదమునకు అర్థము దురాశ. కిందనే రాయబడింది, దురాశ, పేరాశ లేదా సంతృప్తి లేనటువంటి జీవితము, ల్యాక్ ఆఫ్ కంటెంట్మెంట్. ఎక్కడైతే సంతృప్తి లేదో, ఎక్కడైతే ప్రభువా నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు, నీ మేలు నాకు చాలు, నీవిచ్చినటువంటి ఈ ఆహారం నాకు చాలు, నీవిచ్చినటువంటి ఈ పరిస్థితి నాకు చాలు, నీవిచ్చినటువంటి ఈ ఉద్యోగము, ఈ ఘనత, ఈ మంచితనము, ఈ మంచి పేరు, ఇవన్నీ ఉచితంగా నువ్వు ఇచ్చావు, ఇది చాలు అనకుండా ఇంకా ఎక్కడైతే ఆశపడేటువంటి స్వభావము, ఇంకా ఎక్కడైతే ఘనత, ఇంకా ఎక్కడైతే ధనము, ఇంకా ఎక్కడైతే పేరు ప్రతిష్ట ఎక్కువగా కోరుకుంటూ ఉంటామో, అక్కడ దేవుడు ఆ గృహానికి లేదా ఆ వ్యక్తికి లేదా ఆ సమాజానికి, ఆ దేశం మీదకి అక్కడ దేవుడు తెగులు అనుమతిస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఇదే విషయాన్ని చాలా కఠినంగా రాస్తున్నాడు. 78 38 రాస్తున్నాడు. వారి ఆశ తీరక మునిపే ఆహారము వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఎంతో కఠినమైన పదాలు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. దేవుడు వారిని సంహరించెను. ఎలా సంహరించాడు అంటే, సంఖ్యాకాండంలో చూసుకున్నాము 11:33 యెహోవా తెగులు చేత వారిని సంహరించెను, బాధించెను.
ఇది రెండవ సందర్భము. మొట్టమొదటి సందర్భము గర్వం వలన తెగులు పుట్టింది, రెండవ సందర్భము అసంతృప్తి జీవితం వలన తెగులు పుట్టింది. మూడవ సందర్భాన్ని మనం చూద్దాము. దేవుని కార్యాలను ఎక్కడైతే మనం సరిగ్గా అర్థం చేసుకోలేమో, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎప్పుడైతే సరిగ్గా అర్థం చేసుకోమో అక్కడ దేవుడు తెలుగులను అనుమతించేవాడుగా ఉన్నాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, ఇది ఒక చాలా పెద్ద కాంటెక్స్ట్, చాలా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ మూడవ పాయింట్ను. ఇక్కడ మనకందరికీ తెలిసినట్లుగా మోషే అహరోనుల మీద ఇస్రాయేలీల సమాజంలో ఉన్నటువంటి మరికొంతమంది పెద్దలైనటువంటి కోరహు, ఏలియాబు కుమారులైనటువంటి దాతాను, అబీరాము, పేలెతు కుమారుడైన ఓను, ఈ నలుగురు సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. వీళ్ళంతా కూడా మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేస్తూ 3వ వచనంలో వాళ్ళు అంటున్నటువంటి మాట, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారు అని తిరుగుబాటు చేశారు. ఎవరండి? కోరహు, దాతాను, అబీరాము, ఓను. దీని యొక్క ప్రతిఫలంగా ఏం జరిగింది అంటే, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 31వ వచనంలో చూసినప్పుడు అక్కడ అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల విరిచాడును, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేశను. దాని తర్వాత 35వ వచనము, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశను. ఇక్కడ తెగులు కాదండి, నేను నెక్స్ట్ చెప్పబోతున్నాను, ఇది తెగులు కాదు. పైనుండి దేవుడు అగ్నిని పంపించాడు, కింద భూమి నెరవిడిచి నోరు తెరిచి కోరహును, కోరహు సంబంధులందరినీ కూడా మృంగివేసింది. ఇది సందర్భం. అయితే ఈ సందర్భాన్ని చూసిన తర్వాత ఇస్రాయేలీలు మోషే అహరోనుల మాట వింటూ వారికి లోబడుతూ జీవించాలి, కానీ దానికి వ్యతిరేకంగా జరిగింది. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనము, మరునాడు ఇస్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి. చాలా పెక్యులియర్ కాంటెక్స్ట్, బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కడా కూడా ఇటువంటి సందర్భం కనపడదు. ఇది ఒక్కచోటనే ఈ విధంగా రాయబడింది. ముందు రోజు కోరహు, వారి యొక్క సంబంధులందరూ చనిపోయారు, అది కూడా భూమి నెరవిడిచి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. చనిపోయిన తర్వాత కూడా మరుసటి రోజే మిగతా సమాజం అంతా వచ్చి మోషే అహరోనులను గద్దిస్తూ, ప్రశ్నిస్తూ, నిందలు వేస్తూ, మీరు యెహోవా ప్రజలను చంపారు అని సణుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు తెగులను అనుమతించాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 49వ వచనం చదువుతున్నాను, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. నేను చెప్పేటువంటి విషయము, కోరహును, మిగతా వారిని దేవుడు అనుమతించినటువంటి ఆ యొక్క అగ్ని నేల నెరవేరడం కాకుండా దేవుడు పంపించినటువంటి తెగులు చేత 14,700 మంది చనిపోయారండి. దీనికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క విషయాలను చూస్తూ దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క సదుపాయాలను, దేవుడు పంపించేటువంటి ప్రతి సదుపాయాన్ని కూడా చూస్తూ అర్థం చేసుకోలేక తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు, ఎక్కడైతే అటువంటి ప్రజలు ఉన్నారో దేవుని తెగులు వారి మీదకి దిగి వస్తూ ఉంది. అక్కడ చూసినట్లయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 46వ వచనంలో, అప్పుడు మోషే అహరోనుతో అంటున్నాడు, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలు పెట్టానని అహరోనుతో చెప్పగా. తెగులు మొదలు పెట్టాను, అప్పటికే తెగులు ఆరంభమైంది, దేవుని కోపము, దేవుని ఉగ్రత దిగి వచ్చింది. మోషే చెప్తున్నాడు, అహరోను ఈ ధూపార్తిని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళు, గో ఫాస్ట్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళు. మోషే అహరోను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కానీ అప్పటికే జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది. తెగులు ఆగిపోయింది, కానీ జరగవలసిన నష్టం జరిగింది. ఇస్రాయేలీయులు 14,700 మంది చనిపోయారు అక్కడ తెగులు చేత. ఇది దేవుడు అనుమతించినటువంటి 3వ తెగులు, బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడినటువంటి తెగులు.
దీనికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకు దేవుడు వీరిని అనుమతించాడు, దేవుడు ఎందుకు వీరిని ఇక్కడ ఉంచాడు, దేవుడు ఎందుకు వీరి యొక్క నాయకత్వాన్ని అనుమతించాడు అనేటువంటి విషయాలు అర్థం చేసుకోకుండా లోబడినటువంటి స్వభావం ఎక్కడైతే ఉందో అక్కడ దేవుడు తెగులును అనుమతిస్తూ వచ్చాడు. ఇది మూడవ సందర్భం. నాలుగవ సందర్భము సంఖ్యాకాండము 25:1-9 చదివినప్పుడు అక్కడ ఒక సంఘటన రాయబడింది, ఒక సందర్భము. దేవునికి ఇష్టం లేనటువంటి, దేవుడు అతిగా ద్వేషించేటువంటి ఒక విషయం ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన చేయకూడదు. అదే సందర్భంలో అదేవిధంగా దేవుడు అతిగా ద్వేషించేటువంటి ఇంకొక విషయము వ్యభిచారము. ఈ రెండు పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. విగ్రహారాధన ఈజ్ ఈక్వల్ టు వ్యభిచారము, వ్యభిచారము ఈజ్ ఈక్వల్ టు విగ్రహారాధన. దేవునికి ఈ రెండు కూడా ఇష్టం లేదు. అయితే ఇక్కడ రాయబడినటువంటి సందర్భంలో సంఖ్యాకాండము 25:1-9 చూసినప్పుడు మొదటి వచనంలో రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండతో వ్యభిచారము చేయసాగిరి. ఇశ్రాయేలీ ప్రజలు మోయాబురాండతో వ్యభిచారం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, రెండో మాట అక్కడ రాయబడింది, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అక్కడ చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా కోపము రగులు కొనెను. దేవునికి చాలా కోపం వచ్చింది. ఈ కోపము ఎప్పుడాగిపోయిందంటే ఒక ఇశ్రాయేలీయుడు ఫీనెహాసు లేచి ఒక ఇశ్రాయేలీయుణ్ణి ఇంకొక స్త్రీని చనిపోవునట్లుగా ఒకే ఒక్క దెబ్బతో బల్లెముతో పొడిచినప్పుడు వారు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు దేవుని యొక్క కోపము చల్లారింది. అక్కడ రాయబడినటువంటి మాట 11:11 వారి మధ్యను నేను ఓర్వలేని దానిని, తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించను గనక నేను ఓర్వలేక ఇండియు ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు. ఎందుకంటే నేను ఏ విధంగా అయితే ఓర్వలేకుండాను, ఈ విగ్రహారాధనను, ఈ వ్యభిచారాన్ని ఏ విధంగా అయితే నేను ఓర్వలేకుండాను, ఫినెహాసు కూడా ఓర్వలేని వాడుగా ఉన్నాడు పాపాన్ని, ఆ విగ్రహారాధనను, ఆ వ్యభిచార సంబంధమైన మనస్సును. కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టము జరిగిపోయింది. అక్కడ రాయబడినటువంటి మాట సంఖ్యాకాండము 25:9 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఎక్కడైతే విగ్రహారాధన, ఎక్కడైతే వ్యభిచారము, ఎక్కడైతే దేవునికి ఇష్టం లేనటువంటి మనస్సు ఉందో అక్కడ దేవుడు తెగులు అనుమతిస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ అంటాడు, 3:12 జీవము గల దేవుని విడిచిపోవునటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఉందేమో చూసుకునండి. జీవము గల దేవుడున్నాడు, సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడున్నాడు, పోషకుడు, సర్వాధికారి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, అన్నిటినీ సమకూర్చేటువంటి దేవుడున్నాడు, నీ ఆశ తీర్చే దేవుడున్నాడు, నీ అక్కర తీర్చే దేవుడున్నాడు. ఈ దేవుణ్ణి విడిచిపెట్టిపోయేటువంటి దుష్ట హృదయము ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోనండి అంటాడు. అంటే మనము మనల్ని పుట్టించినటువంటి మన సృష్టికర్త అయినటువంటి మన దేవుణ్ణి విడిచిపెట్టి దేవుళ్ళు కానటువంటి వేరే వాటి వైపు మనం చూసినప్పుడు దేవుడు ఎంతో రోషం కలిగిన వాడు. అక్కడ ఎంతమంది చనిపోయారండి, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అంతకంటే ముందు సందర్భంలో మనం చూసాం 14,700 మంది చనిపోయారు. ఈ సందర్భంలో తెగులు చేత మాత్రమే 24,000 మంది చనిపోయారు. ఇది దేవుడు అనుమతించినటువంటి తెగులు. అయితే ఇది 4వ సందర్భం. అయితే 5వ సందర్భంలో చూసినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయులు, అయితే ఈ యొక్క ఇశ్రాయేలీయులకు దేవుడు తెగులు అనుమతించాడు. అయితే దేవుడు ఇశ్రాయేలుల మీద ఈ తెగులును అనుమతించడానికి దేవుడు దావీదును ఒక సాధనంగా వాడుకున్నాడు. 2 సమూయేలు గ్రంథము 24:1 ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా
ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనము. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి. సబ్జెక్ట్ ఎవరంటే మళ్ళీ ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీయుల మీద దేవుని కోపము రగులుకొన్న కారణం చేత దేవుడు ఏ విధంగానైనా సరే ఇశ్రాయేలీయులను సరిచేయాలి, ఇశ్రాయేలును సంహరించాలి అనుకున్నాడు. అయితే అందులో భాగంగా దేవుడు దావీదును ప్రేరేపణ చేశాడు. ఏమని ప్రేరేపణ చేశాడంటే, ఒక నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయుల వారిని యూదావారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. రాజైనటువంటి దావీదు ఆ యొక్క ఇశ్రాయేలీయుల సంఖ్యను లెక్కించడానికి పూనుకున్నాడు. అయితే ఇక్కడ యోవాబు దావీదు యొక్క సైన్యాధిపతి అంటున్నాడు, ఎందుకు రాజా ఈ విధంగా చేయొద్దు, దేవుడైన యెహోవా దాన్ని ఎక్కువ చేస్తాడు కదా, నువ్వెందుకు ఇలాంటి కోరిక పుట్టింది, ఎందుకు నువ్వు లెక్కించాలనుకుంటున్నావు, దేవుడు విజయాన్ని ఇస్తాడు, ఒకనొక సందర్భంలో యుద్ధము యెహోవాదే అన్నటువంటి దావీదు ఇక్కడికి వచ్చేసరికి సైన్యాన్ని లెక్కించమంటూ ఉన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, దేవుని మీద ఆధారపడకపోవడము లేదా స్వశక్తిని లెక్కించడము, మై కెపాసిటీ, మైన్, నేను, నా బలము, నా జ్ఞానము, నా యొక్క శక్తి అని ఎక్కడైతే ఎవరైతే అనుకుంటారో ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు తెగులను అనుమతిస్తూ ఉన్నాడు. మనకందరికీ తెలిసినట్లుగా ఎప్పుడైతే ఆ విధంగా దావీదు లెక్కించాడో, దేవుని యొక్క కోపము వారి మీద రగులుకొనింది, దేవుడు ఖచ్చితంగా వారిని నశింపచేయాలనుకున్నాడు. అయితే దావీదు రాజ్యంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి గాదు ద్వారా దేవుడు ఒక వర్తమానం పంపిస్తున్నాడు, నా కోపము ఇశ్రాయేలుల మీద రగులుకొనింది, నా కోపం నీ మీద రగులుకొనింది, నేను నీ ఎదుట 3 విషయాలు ఉంచాలనుకుంటున్నాను, దేన్ని కోరుకుంటావో కోరుకో అన్నప్పుడు, మొట్టమొదటి సందర్భంలో గాదు దావీదును వద్దకొచ్చి 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 13వ వచనము ఇట్లని సంగతి చెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామం కలుగుటకు ఒప్పుకుందువా, 2 నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా, 3 నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా. ఈ 3 సందర్భాలను గాదు దావీదు ఎదుట ఉంచినప్పుడు దావీదు అటువంటి గొప్ప మాట, అందుకు దావీదు 14వ వచనం, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. మేమంతా కూడా దేవుని చేతిలోనే పడతాము అని అన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీల మీదికి తెగులను అనుమతించాడు. అక్కడ 15వ వచనంలో చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కూటపు వేళ వరకు అది జరుగుచూ ఉండెను, అందుచేత దాను నుండి బేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. ఎక్కడైతే నేను, డేవిడ్ ఈజ్ రిప్రజెంటింగ్ ఇజ్రాయలైట్స్, ఇక్కడ ఇశ్రాయేలీలు అంతా ఒకవైపు, దావీదు వారికి ప్రతిగా ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు హృదయంలో పుట్టినటువంటి ఈ ఆలోచన ఏంటండి, ఈ ఆలోచన, నేను, నా శక్తి, నా బలము. సౌలు దగ్గర అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం, చాలా చక్కగా ఉంటుంది, ఆ శిరస్త్రాణము, ఆ కవచము, ఆ ఖడ్గము, ఆ యొక్క బళ్ళెము, ఆ డాలు అన్నీ ఇచ్చినప్పుడు దావీదు అన్నటువంటి మాట, ఇవి నాకు వాడుక లేదు అన్నాడు. ఏటులోకి వెళ్ళాడు, నున్నని 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒకే ఒక్క రాయితో ఆ యొక్క గొల్యాతును పడగొట్టాడు. యుద్ధము యెహోవాదే అన్నాడు. యుద్ధము యెహోవాదే అన్నటువంటి దావీదు తన రాజ్యము, తన అధికారము, తన యొక్క బలము చూసేసరికి సందర్భం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. నా సైన్యం ఎంతుంది, ఇశ్రాయేలీలను లెక్కిద్దాం, నా సైన్యం ఎంతుంది, యూదావారిని లెక్కిద్దాం అనుకున్నాడు. అక్కడ దేవుడు తెగులను అనుమతించాడు. ప్రియమైనటువంటి సంఘమ, దేవుడు సమస్తాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీకు బలము, నీకు జ్ఞానము, నీకు శక్తి, నీకు ఆరోగ్యము, నీకు జీవము, సమస్తము
దేవుని నుండి అనుమతించబడుతూ ఉన్నాయి. ఈరోజు నీవు జీవిస్తున్నావు అంటే దానికి కారణము దేవుని యొక్క ప్రేమ. ఈరోజు నీవు ఉనికి కలిగి ఉన్నావు అంటే కారణము దేవుని యొక్క మంచితనం. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మీకు కార్డ్స్ ఉన్నాయి కదా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, అన్ని కార్డ్స్ ఉన్నాయి కదా. ఆ కార్డ్స్లో మీకు అడ్రస్ ఉంది కదా, నీకంటూ ఒక అడ్రస్ ఉందంటే, నీకంటూ ఒక ఉనికి ఉంది అంటే దానికి గల కారణము దేవుడు. గాడ్ ఈజ్ అలోవింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ముందుకెళ్తాను, నాలుగు విషయాలు చూసాము, ఐదు విషయాలు చూసాము, ఇంకా రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం, క్షమించండి, రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే, యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము రాజ్యంలోకి వచ్చాడు, ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఏ విధంగా అధికారంలోకి వచ్చాడు, ఆయన ఏం చేశాడని మూడు విషయాలు చెప్పబడ్డాయి. ఇక్కడ చదువుతున్నాను, గమనించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం మధ్యభాగంలో నుండి చదువుతున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైన నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను నీవు చంపియున్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నిటినీ మొత్తును. ఇది కూడా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిగతంగా దేవుడు పర్సనల్గా తీసుకున్నాడు ఈ వ్యక్తిని, చాలా వ్యక్తిగతంగా తీసుకున్నాడు, చాలా రోషంతో అన్నటువంటి మాట. ఏమంటున్నాడంటే, కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నిటినీ మొత్తును. ఎందుకు అంత రోషంగా చెప్పాడు అంటే, అక్కడ రాయబడినటువంటి విషయాలు, ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహావు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదా యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసావన్నాడు. తర్వాత విగ్రహ పూజ చేస్తూ వచ్చావన్నాడు. అయితే దీనికంటే ఇంకా గొప్ప విషయం రాయబడింది, నీకంటే యోగ్యులైనటువంటి నీ సహోదరులను నీవు చంపియున్నావు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. నీకంటే యోగ్యులైన నీ సహోదరులను నీవు చంపియున్నావు. ఎక్కడ ఇటువంటి సందర్భం కనపడదండి. దేవుడు అంటున్నటువంటి మాట, నీ సహోదరులు నీకంటే యోగ్యులే, నీకంటే గొప్పవారు, నీకంటే అనుభవం ఉన్నవారు, నీకంటే మంచివారు, నీకంటే అన్ని విషయాల్లో ఉత్తములు వాళ్ళు, కానీ నీ అధికారం కోసము, నీ పరిపాలన కోసము, నీ రాజరికం కోసము నీవు వారిని చంపియున్నావు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయము, మనము మన సహోదరులను మనకంటే ఎక్కువగా ఆనర్ చేస్తున్నామా, ఘనపరుస్తున్నామా, సహోదరులను ఘనంగా ఎంచుతున్నామా, సహోదరులను మనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామా, నాకంటే నేను ఇంకొకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నానా, నాకంటే నేను ఇంకొకరిని ఎక్కువగా ఘనపరుస్తున్నానా, ఎక్కువగా వారి మాటకు లోబడుతున్నానా, విధేయత చూపిస్తూ ఉన్నానా, ఒక యూనిటీ కోసం, ఒక ప్రేమపూర్వక వాతావరణం కోసం, సంఘక్షేమం కోసము ఇతరులు చెప్పిన దానికి నేను సరే అంటున్నానా, లేకుంటే నా మాట చెల్లుబాటు కావాలి, నా ఆలోచన చెల్లుబాటు కావాలి, నేనే గొప్ప అనేటువంటి ఆలోచనలో ఉన్నావా? అలా ఉన్నట్లయితే దేవుడు తెగులు అనుమతిస్తూ వచ్చాడు. అక్కడ రాయబడినటువంటి మాట, కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నిటినీ మొత్తును. నీకంటే యోగ్యులైన నీ సహోదరులను నీవు చంపియున్నావు. వారిని మనము రియల్లీ ఆర్ వి కిల్లింగ్, అంటే వారిని మాటల ద్వారా కానీ, వాళ్ళని తక్కువ చేయడం ద్వారా కానీ, వాళ్ళని దూరంగా పెట్టడం ద్వారా కానీ, వారిని ఇన్సల్ట్ చేయడం ద్వారా కానీ, వారిని మనం మానసికంగా కానీ, క్రియల ద్వారా కానీ, ఏదో విధంగా మనం వారిని బాధ పెడుతూ ఉన్నామా? జాగ్రత్త, ఇదొక వార్నింగ్తో కూడుకున్నటువంటి విషయము. ఆ విధంగా ఉన్నట్లయితే గాడ్ ఈజ్ అలోవింగ్ ఎ ప్లేగ్, లేదా మరణము, లేదా తెగులు అనుమతిస్తూ వచ్చాడు. చివరిగా వచ్చేస్తున్నాను, ముగిస్తున్నాను. ఇక్కడే
చివరి విషయము, దేవుడు తెగులు అనుమతించాడు. దానికి గల కారణము చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. ఆశ్చర్య ఆలోచనకు కూడా అందనటువంటి మాట అక్కడ రాయబడింది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37వ వచనము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 37వ వచనము 38వ వచనం చదువుతున్నాను. బైబిల్స్ ఉన్న వాళ్ళు చూసి ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అక్కడ రాయబడినటువంటి మాట, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. ఏంటండి ఈ విషయం? చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తాం మనము, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. ఆ విధంగా 12 గోత్రముల నుండి ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరు పంపబడ్డారు. వారిలో యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, అదేవిధంగా 8వ వచనము ఎఫ్రాయిం గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. హోషేయ అనగా యెహోషువ. మనం 16వ వచనంలో ఆ మాట చూస్తాం, మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. కాలేబు, యెహోషువ తప్ప మిగతా 10 గోత్రముల వారు తెగులు చేత చనిపోయారు. తెగులు చేత చనిపోవడానికి కారణం ఏంట్రా అంటే, అక్కడ రాయబడినటువంటి అద్భుతమైనటువంటి విషయము చాలా స్పష్టంగా రాయబడింది. ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చెడ్డ సమాచారము చెప్పడము, లేదా సరైన సమాచారము ఇవ్వకపోవడము, లేదా దేర్ ఈజ్ నో గుడ్ న్యూస్, ఇంకా చెప్పాలంటే దేర్ ఈజ్ నో గాస్పెల్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన సువార్తను ఏమని ఆరంభించారండి? మనం చదువుకున్న మొట్టమొదటి చదువుకున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనము, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి మొట్టమొదటి పరిచర్య అదే, తను పలికినటువంటి సువార్త అదే, తాను చెప్పినటువంటి గుడ్ న్యూస్ అదే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, యూ పీపుల్ రిపెంట్. రెండే రెండు విషయాలు, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఏంట్రా అంటే పరలోక రాజ్యము, ఈ లోక రాజ్యాలన్నీ అంతరించిపోబోతున్నాయి. చరిత్ర అంతా చూసుకున్నప్పుడు అన్ని రాజ్యాలు, అన్ని రాజ్యాధికారాలు నేలమట్టమయ్యాయి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారు మనసు పొందండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు, అనగా పరలోక రాజ్యానికి చేరుకోలేడు అని చెప్పినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. గుడ్ న్యూస్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్. యేసుక్రీస్తు మరలా రానై ఉన్నాడు. గుడ్ న్యూస్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు బీ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హెవెన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎటర్నిటీ టు ఎటర్నిటీ. గుడ్ న్యూస్ ఈజ్ దెర్ ఈజ్ నో డెత్, దెర్ ఈజ్ నో హంగర్, దెర్ ఈజ్ నో క్రై, దెర్ ఈజ్ ఓన్లీ జాయ్ ఆల్వేస్. ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ సంతోషమే. దుఃఖము, కన్నీరు, ఏడుపు, వేదన లేనటువంటి పరిస్థితిలో మనం ఉండబోతున్నాం. చెడ్డ సమాచారం ఇచ్చినందున దేవుడు తెగులు చేత వారిని మొత్తెను. ఈ 7 సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేలుల మీదకి, లేదా ప్రజల మీదకి, లేదా విశ్వాసుల మీదకి దేవుడు తెగులు అనుమతిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాము? ఏదో ఒక దగ్గర ఆగిపోయి ఉన్నామా? జాగ్రత్త, ఏ ఒక్కటున్నా తెగులే, ఏ ఒక్కటున్నా మరణమే. మనల్ని మనం పరీక్షించుకుందాం.
ఈరోజు ప్రపంచమంతా తెగులు వస్తుందా, ఈ వైరస్ వచ్చింది, ఏం చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా, మాస్కులు ధరించాలా, శానిటైజర్లు వాడాలా, రకరకాల కారణాలను అన్వేషిస్తూ ఉన్నారు. మెడిసిన్ వస్తుందా రాదా, వ్యాక్సిన్ వస్తుందా రాదా, రకరకాలైనటువంటి సొల్యూషన్స్, రకరకాలైనటువంటి ఇన్స్ట్రక్షన్స్, రకరకాల పాటలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఎస్, ఇట్ ఈస్ గుడ్ టు ఫాలో. అయితే అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నువ్వు తెలుసుకుని నీ ద్వారబంధముల మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని నువ్వు పూసుకుని నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభును ప్రతిష్ఠించుకున్నావా? అలా ఉన్నట్లయితే ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అలా ఉన్నట్లయితే యేసు ప్రభు త్వరలో రానై ఉన్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు నిన్ను నన్ను ఆ పరలోకానికి తీసుకెళ్తాడు. మరణం లేనటువంటి, వేదన లేనటువంటి, దుఃఖం లేనటువంటి, యుగయుగములు సంతోషించేటువంటి ఆ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా ఉండడానికి మనము, మన కుటుంబాలు, మన సంఘాలు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఆ విధంగా దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి వాక్యాన్ని మన కొరకు మెలుకరంగా చేయనుగాక. సంఘమే, పరిశుద్ధ సంఘమే, సార్వత్రిక సంపూర్ణ సంఘమే అనే పాట పాడుదాం. సంఘమే, పరిశుద్ధ సంఘమే, సార్వత్రిక సంపూర్ణ సంఘమే, సంఘమే, పరిశుద్ధ సంఘమే, సార్వత్రిక సంపూర్ణ సంఘమే. యేసు ప్రభుని పరిపూర్ణ శరీర, యేసు ప్రభుని పరిపూర్ణ శరీరము, కలయించరాదు కలసి సేవించును, కలయించరాదు కలసి సేవించును. సంఘమే, పరిశుద్ధ సంఘమే, సంపూర్ణ సంఘమే, సంఘమే, పరిశుద్ధ సంఘమే, సార్వత్రిక సంపూర్ణ సంఘమే. దేవుడే మన తండ్రి, క్రీస్తు ప్రభువే మన శిరస్సు, దేవుడే మన తండ్రి, క్రీస్తు ప్రభు మన శిరసు, తన రక్తంలో కడబడిన సంగములో అంగము నీవులే, తన రక్తములో కడబడిన సంగములో అంగము నీవునే. సంఘమే, పరిశుద్ధ సంఘమే, సార్వత్రిక సంపూర్ణ సంఘమే, సంఘమే, పరిశుద్ధ సంఘమే, సార్వత్రిక సంపూర్ణ కాళ్ళు చేతులు అని కండ్లు నోటి పని వేరు, అయినను ఒకే శరీరం అందరూ సమము అమూల్యము, అయినను ఒకే శరీరం అందరూ సమము అమూల్యము. సంఘమే, పరిపూర్ణ సంఘమే, సంపూర్ణ సంఘమే, సంఘమే, పరిశుద్ధ
సార్వత్రిక సంపూర్ణ సంగమే ఆపోస్తలు పదలు సువార్తికులు పరిచారకులు ఆపోస్తలు పెద్దలు సువార్తికులు పరిచారకులు సంఘచేమాకై మన ప్రభువే మన ప్రభువే సంగమే పరిశుద్ధ సంగమే సంపూర్ణ సంగమే సంగమే పరిశుద్ధ సంగమే సంపూర్ణ సంగమే కొంచెములో నమ్మకము గనుంటివని దేవుడే నిన్నొగడును కొంచెములో నమ్మకము గనుంటివని దేవుడే నిన్నొగడును బాల మంచి నమ్మకమైనా దాసుడంటి సుడంతు సంగమే పరిశుద్ధ సంగమే సంపూర్ణ సంగమే సంగమే పరిశుద్ధ సంగమే సంగమే యేసు ప్రభుని పరిపూర్ణ శరీరము యేసు ప్రభుని పరిపూర్ణ శరీరము కలహించరాదు సేవించుము కలహించరాదు సేవించుము సంగమే పరిశుద్ధ సంగమే సంపూర్ణ సంగమే సంగమే పరిశుద్ధ సంగమే సార్వత్రిక సంపూర్ణ సంగమే ముగింపు ప్రార్థన చేద్దాం. ఒమ్మిగిలిగా ప్రేమించిన మా తండ్రి, కూడికకు ఆరంభం నుండి ఇంతవరకు తోడుగా ఉన్నందుకు వందనాలు. పాడిన పాటలు, చెప్పిన వాక్యాన్ని ఆశీర్వదించమని వచ్చిన వారందరిని బట్టి మీ స్తోత్రములు. ఈ వారం అంతట్లో మీరు భద్రపరచండి, ఈ తెగులను ఆపు చేయండి, విశ్వాస గృహాన్ని చెందిన వారి యొక్క ప్రతి అక్కర్లో అవసరతలు తీర్చండి. మీకే వందనాలు తెలుస్తాం. మా దీన ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఈ వారం అంతట్లో జరగవలసిన కార్యక్రమానికి సిద్ధపరచమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వింటున్న వారికి, చూస్తున్న వారికి సదాకాలం తోడుగా ఉండి కాపాడం గాక, ఆమెన్. వార కార్యక్రమాలు యథావిధిగా మరి వాటి వాటి సమయాల్లో మరి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ పెనియోలు ప్రేయర్ హౌస్ కర్నూలు అని టైప్ చేస్తే ఆ సమయాల్లో మీరు వాక్యాన్ని పాటలు వినడానికి అవకాశం ఉంటుంది. మర్చిపోకుండా ఆ సమయాన్ని కేటాయించి దాని కొరకు దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ లార్డ్.